వెల్కమ్ టు హ్యాష్టాగ్ యు ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ లాగా ఇంటింటికి కరోనా వైద్యం అందించడానికి శ్రీకారం చుట్టింది ఇంట్లోనే ఉండి కరోనాని నయం చేసుకోవచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు ఈ నేపథ్యంలోనే ఇంటింటికి కరోనా కిట్లను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం కరోనా వచ్చిందంటే చాలు ఆసుపత్రులకు పరుగులు తీయాలి బెడ్ దొరుకుతుందో లేదో అన్న భయం దొరికినా నయం అవుతుందా లేదో అన్న సందేహం ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే ఆందోళనలో ఉన్నారు కానీ 85% మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తుంది కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని మొత్తం వణికిస్తోంది ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో వైరస్ దూకుడు మామూలుగా లేదు కేసుల సంఖ్య వందలు వేలు దాటి లక్షలకు చేరుకుంటోంది యాక్టివ్ కేసులు వేల సంఖ్యలో చేరుతుండడంతో బెడ్ల సమస్య తీవ్రంగా ఉంది అలాగే ఆరోగ్యం విషమించి ఊపిరాడక ఆక్సిజన్ సమస్య తలెత్తుతోంది ఇదిలా ఉంటే అసలు కరోనా వచ్చిన వారిలో 100కు 85 మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు అసలు కొందరికి చికిత్స లేకుండానే నయమవుతోంది ప్రజలు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆందోళన చెందుతున్నారు కరోనా సోకిన వారికి ఏపీ ప్రభుత్వం హోమ్ క్వారంటైన్ లో ఉండేలా ప్రోత్సహిస్తోంది దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది ప్రధానంగా టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది మీకు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా ఆరోగ్యం ఎలా ఉంది ఎలాంటి సింప్టమ్స్ లేకపోయినా లేక మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు కొద్దిపాటి సింప్టమ్స్ ఎక్కువగా ఉంటే క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు ఇంకా బ్రీతింగ్ లెవెల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇందుకోసం ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ పనిచేస్తున్నారు కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది ఈ కిట్ల ద్వారానే కరోనా నయం చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇంతకీ ఈ కరోనా కిట్స్ లో ఏముంటాయంటే విటమిన్ సి 500 mg టాబ్లెట్స్ జింక్ 20 mg టాబ్లెట్స్ విటమిన్ D3 600016 క్యాప్సిల్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ పారాసిటమాల్ 650 mg టాబ్లెట్స్ సిట్రజిన్ 10 mg టాబ్లెట్స్ పాంటప్రోజల్ 40 mg టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఈ 8 రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు గ్లౌజ్లు శానిటైజర్ను ఇంటి వద్దకే వెళ్ళి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అందజేస్తున్నారు వాస్తవంగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇదే టాబ్లెట్స్ ఉంటాయని కాకపోతే అక్కడ డాక్టర్స్ మానిటరింగ్ ఉంటుంది అయితే ఈ కిట్లు ఎంతవరకు అందుతున్నాయి అసలు వాస్తవంగా బాధితులకు చేరుతున్నాయా అన్న దానిపై అనంతపురం జిల్లాలోని టీమ్ గ్రౌండ్ లెవెల్లో పరిశీలించింది నేరుగా బాధితులతోనూ అలాగే హోమ్ క్వారంటైన్ లో ఉండి నయమైన వారిని లోకల్ గా ఉన్న మెడికల్ ఆఫీసర్లను పలకరించింది అయితే వీటిలో చాలా మంది తమకు కిట్లు అందుతున్నాయని చెప్పారు గతం కంటే పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని చెబుతున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకో కోణం కూడా కనిపిస్తోంది అసలు తమకు కిట్లే అందడం లేదని కొందరంటే మరికొందరు వాటి గురించి ఊసే తమకు తెలియదంటున్నారు జిల్లాలో కోవిడ్ బాధితుల్లో 84% మంది ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు అయితే వైద్య సలహాలు ఇచ్చే వారిలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది కోవిడ్ పాజిటివ్ అని తేలిన వెంటనే కాల్ సెంటర్ నుంచి మీకు పాజిటివ్ వచ్చింది ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు అని ఒకే ఒకసారి ఫోన్ వెళ్తోంది అంతే ఆ తరువాత వారి పరిస్థితి పర్యవేక్షించే వారు కరువయ్యారు కొందరు ఇంట్లో సొంత వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది కిట్స్ అందిస్తున్నామని అక్కడి అధికారుల మాటలే కానీ ఇంతవరకు ఆ కిట్స్ ఎలాగుంటాయో కూడా చూడలేదని కోవిడ్ బాధితులు చెబుతున్నారు ఓవరాల్ గా అనంతపురం జిల్లాలో పరిస్థితి చూస్తే కోవిడ్ కిట్లు చాలా వరకు అందుతున్నాయి అయితే కొన్ని మారుమూల ప్రాంతాల వారికి వీటిని అందించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది మరోవైపు టాబ్లెట్స్ వరకు అందుతున్న మాస్కులు శానిటైజర్ గ్లౌజ్ల కొరత కనిపిస్తోంది ఉన్న కాస్త నిర్లక్ష్యాన్ని కూడా పక్కన పెడితే 100కు 85% మంది ఆసుపత్రికి వెళ్లకుండా కరోనాను జయించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది